రాష్ట్రంలో చాలా సమస్యలే ఉన్నాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవి చాలామన్నట్టు ప్రభుత్వానికి మరొక తలనొప్పిగా మారిన అంశం స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎలక్షన్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఒక పక్క వద్దంటుంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెబుతోంది ఆల్మోస్ట్ ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది అనేది ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో లేదు కాకపోతే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రతి విషయంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక తలనొప్పిగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతుందంట చివరి నిమిషంలో సుప్రీంకోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన నిమ్మగడ్డ ఇప్పుడు ఒక మళ్ళీ ఒక అతిపెద్ద తలనొప్పిగా మారారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టద్దు అని చెప్పి వాదించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎందుకు కరోనా విజృంభణ చాలా బీభత్సంగా ఉన్నా సరే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అని మొండి పట్టుదల పడుతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏదో విజయం సాధించాలనే తాపత్రయ ఆయనలో కనిపిస్తుంది తప్ప అంతకుమించి ఏం లేదు అనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట అయితే ఇటీవల నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వాన్ని నేపథ్యంలో మంత్రి మేకపాటి సీన్లోకి వచ్చి ఇప్పటికే ఇప్పుడు ఎన్నికలు ఏమిటి ఇప్పుడు ఎన్నికలు పెట్టే ఆలోచన లేదు అని చెప్పడం బీహార్ ఎన్నికలకు ఏపీ స్థానిక ఎన్నికలకు రెండు కంపేర్ చేసి చూడకూడదు చెప్పి తేల్చేశారు చాలా సుతిమెత్తగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మేకపాటి ఒక రకంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని గారు కూడా ఈ విషయంలో ఎంటర్ అవ్వడం మరికొద్ది నెలల్లో తట్టాబుట్ట సర్దుకునే నిమ్మగడ్డ ఎవరు ఎన్నికలు నిర్ణయించడానికి అనేది అంటే ఆయన ఎవరు ఎన్నికలు నిర్ణయించడానికి అనేది నాని గారు కూడా కొన్ని మాటలు తోటలు సంధించారు అంటే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చెప్పి ఘాటుగా స్పందించారు వాస్తవానికి ఎన్నికల కమిషనర్ ఒకవేళ డిసిషన్ తీసేసుకుంటే అదే ఫైనల్ అవుతుందా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషణలు అవుననే అంటున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఆయన ఎవరు నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికలకు సంబంధించి త్వరలోనే వెళ్ళిపోయి ఆయనకి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడుంది అనేది మంత్రులు సూటిగా ప్రశ్న అంటే దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేది కొంతమంది మీద తీసుకొస్తున్న అంశం ఏంటి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్ళీ పంపించే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అయితే ఈసారి ఎటువంటి చట్టాన్ని తరమీతి తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి దింపుతారు అనేది ఎందుకంటే మొన్న పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఆయన పదవీ కాల కాలాన్ని కుదించి ఆయన పదవిని తప్పించి ఇమీడియట్గా కనకరాజు గారిని తరమతి తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళడం అక్కడి నుంచి సుప్రీకోర్టుకి వెళ్ళాడు ఎట్టకేలకు మళ్ళీ ఆయన పదవులు ఆయన కూర్చున్నారు కానీ ఈసారి అటువంటి ఆస్కారం లేకుండా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందుకు సంబంధించి ఆల్రెడీ ఒక పక్క ప్రణాళిక కూడా సిద్ధం చేశారు ఒక స్కెచ్లో భాగంగానే ఆయన బయటకు పంపించే అవకాశం ఉంది అది ఎత్తవర్లోనే తేలబోతుంది ఎట్ కానీ అంటే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో మాత్రం ఎన్నికలు పెట్టడానికైతే సుముఖత వ్యక్తం చేయట్లేదు అనేదే ప్రధానంగా అర్థమవుతున్న అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి